నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ నలభై డివిజన్ ఫ్రైజరుపేట తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కూడలిలో 40 లక్షల అంచనా వ్యయంతో యూజీడీ పనులకు చిట్టినగర్ స్వరంగం వద్ద 1,25,00,000 నిర్మించిన జిఎస్ఎల్ఆర్ వాటర్ ట్యాంక్ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు 49వ డివిజన్లో సుమారు 40 లక్షల వ్యయంతో ఏదైతే కొండ ప్రాంతం నుంచి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా కిందకి అవన్నీ కూడా వస్తున్నాయి. వాటి ప్రస్తుతానికి ఇప్పుడు రెయిన్ వాటర్ డ్రైన్లో కలుస్తున్నాయి. వాటికి ప్రత్యేకంగా పైపులు అనేసి వాటిని మామూలు డ్రైన్స్లో కాకుండా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీలో వెళ్ళే విధంగా ఈరోజు దానికి ఫౌండేషన్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మన స్థానిక కార్పొరేటర్ పొల్ల విజయ్ గారు కూడా ప్రత్యేకంగా డివిజన్ మీద దృష్టి పెట్టుకొని, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క డివిజన్లో మెట్లు బాగు చేయడం కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ రిపేర్ చేయడం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకు ప్రాంతం అంతా కూడా బాగు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాన్ని పరిష్కరించే విధంగా నగరపాలక సంస్థ, మా మేయర్ గారు, కమిషనర్ గారు, మా కార్పొరేటర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో వైఎస్ఆర్ కార్పొరేటర్ ఉన్నారని చెప్పని దీన్ని హీనంగా చూడడం జరిగింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమైతే కనుక విజయవాడ 600 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి ప్రతిరోజు శంకుస్థాపన ఓపెనింగ్ చేస్తున్నా కానీ ఇంకా దాదాపు నెలకు సరిపడే శంకుస్థాపన చేసే కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని శాంక్షన్లు వస్తున్నాయి, ఈరోజు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. స్కూల్స్ బాగు చేస్తారు, హాస్పిటల్స్ పెడతారు, అర్బన్ హెల్త్ సెంటర్స్ మళ్ళీ పెంచుతున్నారు. ఇంకా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలు కూడా నేరుగా వాళ్ళు గుమ్మారి చేసే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. తప్పకుండా మీరందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గురించి అందరికీ కూడా ధన్యవాదాలు.